ఉత్తరప్రదేశ్ వీధుల్లోనూ పొలాల్లోనూ అదుపు లేకుండా తిరుగుతున్న పశువుల సమస్య రోజురోజుకి ముదిరిపోతున్నది ఈ సమస్యలను గోశాలలో తీర్చలేకపోతున్నాయి అందువల్ల అతిపెద్ద గోశాలను నిర్మించి నిర్వహణకు అవసరమైన మొత్తాన్ని అక్కడే సంపాదించేలా యూపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది అటవీ భూముల్లో గోశాలను నిర్మించే ప్రయత్నాన్ని యూపీ ప్రభుత్వం విరమించుకుంది ఇరవై ఎకరాల విస్తీర్ణం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల పశువులకు నీడ కల్పించే విధంగా పశు సంరక్షణ కేంద్రాలను నిర్మించాలనేది ప్రస్తుత ఆలోచన మొత్తం డెబ్బై ఐదు జిల్లాల్లో పద్దెనిమిది జిల్లాల్లో ఇప్పటికే భూమికి గుర్తించారు ప్రతి జిల్లాలోనూ కనీసం ఐదు షెల్టర్లు నిర్మిస్తారు ఇక్కడ లభించే ఆవు పేడ మూత్రంతో సిఎన్జి తయారు చేస్తారు విచ్చలవిడిగా తిరిగే పశువుల కలిగే నష్టం రాజకీయాలకు దారితీస్తున్నది రైతులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు